మాసంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాల వారికి మరియు ఈ రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా లగ్నములో కుజ, బుధ, రాహు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. మరి మిథున రాశి వారికి ఈ 3 గ్రహాల యొక్క సంచారం జరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటే, ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, పోటీ పడేటువంటి తత్వాన్ని ఇస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, వస్తువు ద్వారా ధనాన్ని సంపాదించేటువంటి వారు, అంటే వస్తువులు అంటే అది ఎనీ వస్తువు కావచ్చు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అలాగే మధ్యవర్తిత్వం ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీ తప్పు లేకుండానే మీరేదో కాస్త ఎక్కువ కమిషన్ తీసుకున్నారని ఇటువంటి అపవాదాలు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అలాగే ఈ మిథున రాశి వారు ఈ మాసంలో విక్టరీని కూడా పొందుతారు. ఎందుకంటే 6వ అధిపతి లగ్నంలో ఉండడం, రాహుతో కలిసి ఉండడము మరియు రవి యొక్క సంబంధము ఎప్పుడైతే 16వ తేదీ నుంచి జూన్ మాసంలో మారుతుందో, కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాలలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడానికి మీ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది మిథున రాశి వారికి. మరియు మిథున రాశి వారు మిగతా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మిథున రాశ్యాత్ సష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అంటే బ్యాంకింగ్ రంగాల్లోని గవర్నమెంట్ రిలేటెడ్ టీచింగ్ ఆర్ కొత్తగా ఏదైనా సరే స్కూల్స్ కాలేజెస్ పెట్టుకుందాం అనుకునేటువంటి వారికి ఇదొక చాలా చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లగ్నంలో అంటే రాశిలో మిథునంలో కుజ బుధుల యొక్క సంచారం జరుగుతూ అక్కడి నుంచి కుజుడి నుంచి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం జరగడం, 6వ అధిపతి లగ్నంలోనే లగ్నంలో దశమాధిపతి ఉండడము, ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, స్కూల్స్ కాలేజెస్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి చిట్ ఫండ్స్ అలాగే వారు ఏదైనా ధన సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి, బంగారు వ్యాపారం ప్రారంభించడానికి మిథున రాశి వారికి చాలా చక్కటి యోగదాయకంగా ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో శనికేతువుల యొక్క సంచారం జరుగుతుంది మిథున రాశి వారికి. ఈ యొక్క శనికేతువులు దాదాపుగా వీరికి 1 సంవత్సరం పాటు ఉంటాయి ఇంకా. అయితే మరి సంవత్సరం పాటు ఉన్నప్పటికీ కూడా లగ్న సప్తమాలు ఒక్కొక్కటి సమసప్తకాలు అవుతాయి కాబట్టి వీరు ముఖ్యంగా వివాహ విషయాలలో వివాహ ప్రయత్నం చేసేటువంటి వారు, లేనట్లయితే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి వారు, కొత్త బిజినెస్ పార్ట్నర్ని ఎవరినైనా సరే వీరు ఇంట్రడ్యూస్ చేసేటట్లయితే, వీళ్ళ బిజినెస్లో కొత్తగా పార్ట్నర్ తెచ్చుకునేటట్లయితే, ముఖ్యంగా వారు ఎటువంటి వారు, చేసుకునేటువంటి వివాహం ఎటువంటి వ్యక్తిని చేసుకుంటున్నాం, ఎటువంటి అమ్మాయిని చేసుకుంటున్నాం అనేటువంటిది కూలంకుషంగా తెలుసుకొని ముందడుగు వేయాలి. లేనట్లయితే అనవసరంగా మీరు ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇక మరొక విషయం ఏంటి అంటే, మిథున రాశి వారికి వ్యయాధిపతి వ్యయస్థానంలోని మరియు రవి యొక్క సంచారము జరుగుతుంది వ్యయస్థానంలో. అది 16వ తేదీ వరకు ఉంది, 16వ తేదీ నుంచి లగ్నంలోకి వస్తున్నాడు. అయితే వ్యయాధిపతి వ్యయస్థానంలో శుక్రుడు ఉండడం అనేటువంటిది ముఖ్యంగా మిథున రాశి వారికి తండ్రి యొక్క ఆస్తికి సంబంధించినటువంటిది, ముఖ్యంగా బంగారము ధనము, అలాగే గృహ సంబంధించిన వెహికల్ సంబంధించినటువంటి ఎప్పటి నుంచో కోట్లో ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని విషయాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడము, తత్సంబంధంగా కొన్ని అనుభవించడం జరుగుతూ ఉంటాయి. అంటే 12వ స్థాన శుక్రుడు కొంత సుఖాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి ఏంటంటే కొన్ని కంఫర్ట్స్ మీకు లభించడము, గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని కంఫర్ట్స్ లభించడము, గవర్నమెంట్ సంబంధించిన కొన్ని పనులు అవ్వడము, ఇటువంటివి సూచన కనబడుతున్నది. మరి మిథున రాశి వారు ఏ దేవతార్చన చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే, రాశ్యాత్ పంచమాధిపతి వ్యయస్థానంలో తన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి
అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యడము. ఎందుకంటే శుక్రుడు శుక్రక్షేత్రంలోనే ఉన్నాడు, వ్యయస్థానంలోనే ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన, మరియు పాలతోని లేదా పెరుగుతోని లేదా చక్కెరతోని ఈశ్వరునికి అభిషేకము చేయడము. ఎందుకంటే మనం మొదట్లో ఏం చెప్పుకున్నాం, కాస్త మిథున రాశి వారు హెల్త్ సంబంధించిన విషయంలో చూసుకోవాలి, స్కిన్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నర్వ్ సంబంధించినవి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది, రాత్రిపూట సరిగా నిద్ర పట్టక ఇలాంటివి ఇస్తూ ఉంటుంది. లగ్నంలో ఎప్పుడైతే అంటే చంద్రుడి మీద ఎప్పుడైతే ఆ యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో, అనవసరమైనటువంటి గొడవలు ఇలాంటివి వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఈశ్వరుడికి గనక పాలు, పెరుగు లేదా చక్కెర, తేనె కాస్త కలిపి పంచామృతాలు అనుకోండి, అలా అయినా సరే చేయవచ్చు. అలా చేసినట్లయితే ఇటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇదే మిథున రాశి వారి యొక్క ఫలితములు మరియు పరిహార మార్గము. నమస్తే.